నమస్కారం. ఏపీ 39 టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లలిత సాగర్. అనంతపురంలోని క్లాక్ టవర్ దగ్గర సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో యాత్ర చేపట్టిన సమయంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని మాట ఇచ్చారని, ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని జేఏసీ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనకి పూర్వమాలలు వేసి దీక్షలు అలాగే ఆర్ఎఫ్ నాయకులు నారాయణ గారిని ఇద్దరిని కోరుతున్నాం. దండ వేసి సదా సంపజీవుని దీక్షలో కూర్చోవాలని చెప్పేసి కోరుతున్నాం. భగ్రాజి ఒక్కొక్కరితో మాట్లాడి సీఎం దాసు గారు ప్రారంభ అధ్యక్షత వహిస్తూ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఈ రోజు అనంతపురం నడిబొడ్డున టవర్ క్లాక్ దగ్గర సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరము కలిసి ఈరోజు వచ్చిన సంకల్ప దీక్ష అనేటటువంటి ఒక నిరసన దీక్షను ప్రారంభిస్తూ ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపడుతూ సిపిఎస్ ఉద్యోగులకి ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఏమంటే అధికారం లేక వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి మీ అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆయన ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మా ఉద్యోగులకి అడుగడుగున హామీ ఇచ్చారు. ఈరోజు వారం పోయింది, నెల పోయింది, దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా సిపిఎస్ రద్దుపై ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా తాతారకం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ రోడ్డుపైకి వచ్చి నిరసనలు దీక్షలు అన్ని చేస్తుంటే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం నోరు మెదపుకోకుండా ఉండడం మా ఉద్యోగుల్లో చాలా అసంతృప్తి, బాధతో, ఆవేదనతో మేమంతా కూడా నలిగిపోతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకోసం మేము అహర్నిశలా కష్టపడతాం. మీరు ముఖ్యంగా నవరత్నాలు అని చెప్పేసి ప్రజల కోసం ఎంతో బాధ్యతతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ప్రజల్ని బాగా చూసుకుంటున్నారు. ఈ ఏ విధంగా అయితే నవరత్నాలు అని చెప్పేసి మీరు అమలు చేస్తున్నారు, ఈ నవరత్నాలు అమలు కావాలంటే ఖచ్చితంగా జాతి రత్నాలైనటువంటి ఉద్యోగులు ఉంటేనే ఈ నవరత్నాలు అమలవుతాయి. ఇలా జాతి రత్నాలు మరిచి మీరు కేవలం నవరత్నాల పైన పడితే ఈ నవరత్నాలు కూడా మేము అమలు పరచలేము. ప్రజలకు అన్ని సేవ చేసి అన్ని అందించాలంటే ఖచ్చితంగా జాతి రత్నాలైనటువంటి ఉద్యోగులు ఉండాలి. ఉద్యోగులు సంక్షేమం ఎప్పుడైతే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సంక్షేమ పరంగా కూడా అన్ని విధాలుగా ముందుంటుంది. కాబట్టి మా పక్క ఉద్యోగుల పట్ల ఒక్కసారి మీరు దయ చూపి సిపిఎస్ పైన వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు ఈ దీక్ష శిబిరానికి మొత్తం మా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అలాగే జేఏసీ నాయకులు, అనంతపురం జేఏసీ నాయకులు, పట్టణ జేఏసీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి. లేని పక్షంలో భవిష్యత్తులు ఇంకా తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసి ప్రభుత్వము యొక్క మొండి వైఖరి నశించే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి ప్రభుత్వానికి ఒకసారి హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దయదలిచి అయ్యా మా కళ్ళ చూసి మా సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సిపిఎస్ విధానాన్ని వెంటనే చేయాలి, మాట తప్పకు. ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో నైరాశ్యం నెలకొని ఉంది.
దానికి కారణం ఒక్కటే ఈ సిపిఎస్ అనే భూతాన్ని ముఖ్యమంత్రి గారు తరిమి కొట్టాలా దాని కోసం ఈ రోజున ఏపీసిపి ఎస్యుఎస్ సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి వజ్ర సంకల్ప దీక్ష జవంతం చేయడానికి వచ్చినటువంటి అనంతపురం నగర జేఏసీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ముందుగా మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయులు 2 లక్షల మంది ఉన్నారు ఈ 2 లక్షల మందికి సంబంధించినటువంటి సిపిఎస్ అనేటువంటి ఏకైక డిమాండ్ మెయిన్ డిమాండ్ ఈ డిమాండ్ను నెరవేరుస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి తద్వారా ఓట్లు సంపాదించుకొని మీరు అధికారంలోకి రావడం జరిగింది అయితే వారం రోజుల్లో రద్దు చేసామన్నటువంటి సిపిఎస్ ను దాదాపుగా 2.5 సంవత్సరం కావస్తున్నా కూడా ఎందుకు మీరు పెడచెవిన పెట్టారో ఎందుకు మీరు రద్దు చేయలేదని చెప్పి మేము ఈ రోజు అనంతపురం నగర జేఏసీ తరపున ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కూడా మీరు ఈ సిపిఎస్ భూతాన్ని రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సోదరుల కుటుంబాలన్నీ కూడా వీధిన పడకుండా మీరు కాపాడగలిగినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోతారు కాబట్టి మీరు ఈ విషయాన్ని వెంటనే ఇమ్మీడియట్ గా ఎటువంటి బేషరతుగా ఈ డిమాండ్ నిర్వేచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ అయితేనేమి పెండింగ్ లో ఉన్నటువంటి మరి ఇతర సమస్యలు అయితేనేమి అలాగే 11వ వేతన సవరణను వెంటనే అమలు చేయాలా దాదాపుగా 40 నెలలు కావస్తున్నా కూడా ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరించడం నిజంగా కూడా దుర్మార్గమైనటువంటి విషయము మీరు ఖచ్చితంగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి విషయాలు డిమాండ్లు మీరు ఖచ్చితంగా కూడా నెరవేర్చాలా అలా నెరవేర్చని పక్షంలో రోజు రోజుకు ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం।